சகசு நீசும் கல்யாணி ராகிணி வகலு விரஜிம் நா பாவஜலமிலோ. பாரதீய சங்கீத சிகரம் தசாப்தாலுகா தன சங்கீத பிரவாகஞ்சே கோட்லாதி மந்தனி కోట్లాది మందికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచిపెట్టే సంగీత శిఖరం మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి సంగీత విజయయాత్రలోని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీకు చిన్నప్పుడు మీకు చిన్ననాటి 5వ ఏటనే మీరు ఆసువుగా మీరు స్వరపరచటము ఇవన్నీ కూడా మీ 5వ ఏటనే మీ సంగీత యాత్ర ప్రారంభమైంది. అలా 5వ ఏట ప్రారంభమవడం అనేది ఒక గొప్ప విషయం. ఇప్పుడు ఆది శంకరాచార్యుల తర్వాత అది ఎలా సాధ్యమైంది సార్? ముఖ్యమైన కారణం వేరే ఏమీ తెలియకపోవడం. మా తల్లిగారు వీణ విద్వాంసులని, మా నాన్నగారు ఫ్లూటు. మా తల్లిగారు గర్భంలో ఉన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు అనుకున్నారంటే మగపిల్లాడైతే మురళీకృష్ణ అని పెడదాం, ఆడపిల్ల అయితే సరస్వతి అని పేరు పెడదాం అనుకున్నారట. నేనే మురళీకృష్ణగా మగవాడిని కాబట్టి మురళీకృష్ణ అని పేరు పెట్టారు. అది చిన్నతనంలోనే పాట కచేరీలు చేయడం ప్రారంభించడం. మా గురువుగారు వాళ్ళ గురువు గారి ఆరాధన ఉత్సవాలు చేస్తూ ఉండడం అక్కడ. అందులో మా గురువుగారి గురువుగారి శిష్యులు, మా గురువుగారి శిష్యులు మాత్రమే పాల్గొని పాట కచేరీలు చేయడం జరుగుతున్నప్పుడు నేను 7వ ఏట మొట్టమొదట అక్కడ పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం. ఆ రోజు నేను నాకేమో ఒక 20 నిమిషాలు టైం ఇచ్చారు. పాట అయిపోయిన తర్వాత టైం చూస్తే గంటన్నర అయిపోయింది, ఎవరికి టైం తెలియలేదు. అప్పుడక్కడ ఆ రోజుల్లో ముసునూరి సూర్యనారాయణమూర్తి భాగవతులు గారిని మంచి హరికథ విద్వాంసులు ఉండేవారు, చాలా గొప్ప పాఠకులు ఆయన. ఆయన వచ్చి నా కచేరీ తర్వాత ఆయన హరికథ చెప్పేట, ఎందుకంటే ఆయన హరికథ జనం బాగా వచ్చేస్తారు. నేను పొద్దున్న 7 గంటలకే జనం అంతా వచ్చేసారు. నేను 8 నేను పాడాను. పాడిన తర్వాత టైం చూస్తే 10:30 అయిపోయింది, ఎవరికి తెలియలేదు. అప్పుడు ఆయన వచ్చి నేను ఈ సంగీతం విన్న తర్వాత దీని అరికే చెప్పలేను అని చెప్పేసి ఈ మురళీకృష్ణకి బాల మురళీకృష్ణ అని ఆయన మొట్టమొదట అన్నారు. అప్పటి నుంచి బాలమురళీకృష్ణ గారు. అంటే ఇప్పటికి మీరు దాదాపు 80 ఏళ్ళు వచ్చినా ఇంకా మీ గొంతులో బారుల్లాగానే ఉన్నారు కదా, దీనికి ఏం కారణం ఏంటి సార్? అభివృద్ధి ఏం లేదనమాట. సంగీతాన్ని గురించి కానీ సంగీతం నాకు వచ్చినను కానీ ఇవన్నీ జరగడానికి కారణం నేనని కానీ ఒక్క నిమిషం కూడా మనసులో కూడా అనుకోను. అవన్నీ జరుగుతున్నాయి. మా ఇంట్లో నేను హమ్ చెకిన్ కూడా ఎవరు వినుండరు. సంగీతాన్ని గురించి నేను అనుకోను, ఆలోచించను. ఎవరికి శిష్యులకు పాఠం చెప్పినప్పుడు మాత్రం మా ఇంట్లో వాళ్ళు వచ్చి పైన ఉంటారు తప్ప సంగీతాన్ని గురించి ఆలోచించడం కానీ సంగీతాన్ని గురించి మాట్లాడడం కానీ అనుకోను. ఎందుకంటే సంగీతం సంగీతాన్ని గురించి ఏం మాట్లాడుతుంది? అందువల్ల నేను సంగీతానికి ఒక ఇన్స్ట్రుమెంట్ని నేను త్రికరణ శుద్ధిగా నమ్మేది అదే. వీణ ఉంది, వైలిన్ ఉంది, వాటికి సంగీతం వచ్చా? ఎవరో వాయిస్తే వస్తారు. అలాగే నేను సంగీతానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నాను. అందువల్ల పాడేది నేను కాదు, దేనికి నేను కారణం కాదు. నేను ఎప్పుడు కావాలి సంగీతం ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఉపయోగించుకోవచ్చు దానికి. అదే నా దృఢమైన నమ్మకం ఈ రోజుకి. అలాగే ప్రారంభమైంది. అయ్యో మా గురువుగారి దయ వల్ల, తల్లిదండ్రుల దయ వల్ల, నా ప్రేక్షకుల అభిమానం వల్ల ఈ రోజున ఒక సంగీత పాఠకుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచి ఇంకా పాడుతూనే ఉండేటువంటి ఒక స్థితిలోనే ఉన్నానండి. సార్, మీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, మీ మా గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, మా నాన్నగారు వారి దగ్గర చదువుకున్నారు. మా పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి గురువుగారు సుస్వర దక్షిణామూర్తి శాస్త్రులు వారు. వారి గురువుగారు మానాంబుజావుడి అంటే ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు. వాళ్ళ గురువుగారు త్యాగరాజస్వామి. నేను 5వ వాడిని త్యాగరాజ శిష్య పరంపరలో. అందుకని త్యాగరాజస్వామి ఎలా పాడేవారో ఆ పాఠాంతరం అంతా కూడా కరెక్ట్గా సుసర దక్షిణామ శాస్త్రి వారి దగ్గర నుంచి, ఆకుమణి వెంకట సుబ్బయ్య గారి దగ్గర నుంచి, మా గురుగారి దగ్గర నుంచి నాకు వచ్చిందన్నమాట. ఇంకా త్యాగరాజస్వామి ఇంట్లోనే ఉండి ఆకుమణి వెంకట సుబ్బయ్య గారు పెళ్ళైనా కూడా వారితో కూడా అక్కడే ఉండి
ఆయన ఎప్పుడు పాడితే పెద్ద నోటేషన్తో రాసుకుని ఆయన లేకపోతే ఇవాళ ఈ జాగరాయ సంగీతం కానీ ఈ సంగీతం ఉండేది కాదు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారికి శిష్యవాత్సల్యం చాలా ఎక్కువ అంటారు సార్. అది వారికి శిష్యులు తప్ప ఇంకేం ప్రపంచంలో వారికి అచీవ్ చేయాలని కానీ డబ్బు సంపాదించి ఆ రోజుల్లో పెద్ద డబ్బు సంపాదించాలనేటువంటి ఒక అవసరం కూడా లేదు. శిష్యులు తయారు చేసి ఆ జాగరాయ సంగీతాన్ని నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో మా గురువు గారు కానీ ఆ పరంపరలో కానీ ఎవరైనా ఎవరి దగ్గర ఒక దమ్మకి తీసుకోవడం కానీ అదేం లేదు. లేకపోగా వాళ్ళకి అవసరమైతే అంట్లో అన్నం పెట్టి వారాలు ఏర్పాటు చేసి వారాలు ఉండేవి ఆ రోజుల్లో. వారానికి ఒక రోజు వాళ్ళు అబ్బాయికి అన్నం పెట్టడం బ్రహ్మాండంగా అలా వారాలు నేనే ఏర్పాటు చేసి శిష్య కొట్టిన ఆయన లేకపోతే పార్పూర్ రామకృష్ణ గారు లేకపోతే ఆంధ్రదేశంలో ఈ రాగు ఈ సంగీతం ఉండేది కాదు. ఆయనలోని విశిష్టత ప్రత్యేకత ఏంటి సార్? మీ గురువు గారిలోని ప్రత్యేకత విశిష్టత సంగీత ప్రతిభలు? సంగీత ప్రతిభ ఉంది కానీ వాళ్ళంతా ఆ రోజుల్లో ఇలాగ పాటగట్టు చేయాలి పేరు సంపాదించాలి అని కాదు. అయినా కూడా చాలా గచీలు చేశారు, చాలామంది చేత ఆహ్వానించారు. శృతి శుద్ధం, గాత్ర సంపద, పర్సనాలిటీ, శిష్యవాత్సల్యం. మరి ఆయన లేకపోతే ఈ రోజున మేము ఎవరని లేం కదా. మిమ్మల్ని మొట్టమొదటిసారిగా మీ చెవులను ఆకర్షించిన సంగీతం, మీ హృదయాన్ని చెవులను ఆకర్షించిన మొట్టమొదటి సంగీతం అది ఏంటి సార్? నన్నేం ఆకర్షింపబడలేదు. చెప్పాను కదా మా గురువుగారి ఉత్సవాల్లో నేను మొట్టమొదటి పాడినప్పుడు అందరూ విన్నారు. అందరూ అంతమంది జనంలో పాడడం అదే మొదటిసారి. నాకు భయం అని చిన్నతనం కాబట్టి భయం అదే ఉండేది కాదు. అది అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా నాకు భయం లేదు. అసలు ఇప్పుడు సంగీతం అనేది ఒక శాస్త్రం, అది ఒక కళ. సంగీతం కళ, సంగీతం కళ. కొంతమంది దాని సంగీతం ప్యూర్ శాస్త్రీయంగా భావిస్తారు కొంతమంది. మనం పాడింది ఎవరో పాడితేనే శాస్త్రీయమైంది కానీ శాస్త్రీయ సంగీతం ఎవరు పాడరు. వాళ్ళు పాడే శాస్త్రీయం అయిపోతుంది అంతే. అంటే చాలామంది ఆ శాస్త్రీయం ఎలా అవుతుందంటే ఆ పాడిన వాళ్ళకి వాళ్ళ లిమిట్స్తో అదొక శాస్త్రీయ సంగీతం. సరే, ఇప్పుడు సంగీత కర్ణాటక సంగీత కచేరీ ముఖ్యంగా ఈ క్లాసికల్ మ్యూజికల్ కచేరీస్లో వాళ్ళు ఆ కవులు రాసిన సాహిత్యాన్ని వినేవాళ్ళకి బాగా అర్థం చేరకుండా ఎక్కువ సంగీతమయం చేయటం వల్ల కూడా కొంత కన్నడ సంగీతం దూరమైంది. అలాగే మీరు క్లారిటీ తోటి ప్రతి అక్షరం అర్థమయ్యేటట్లుగా రసాత్మకంగా పాడటం వల్ల దగ్గరైంది అంటారు కదా, దీన్ని ఏ విధంగా భావించారు? ఏదైనా మనం రాగం ఇష్టమైతే పాడచ్చు కానీ కీర్తన పాడేటప్పుడు ఆ కీర్తనలోని అర్థానికి సంగీతం సమకూర్చారు కానీ సంగీతం ముఖ్యం దానికి ఏదో కొన్ని వాక్యాలు కలిసిన కావు అవి. జాగరాజస్వామి పాడారంటే అది ఆయన పాడిన పాట ఒక రాగం అయిపోయింది. ఈ రాగంలో మనం పాడదామని నేను అనుకోలేదు. ఆయన పాడితే అది ఒక రాగం అయిపోయింది, దానికి ఒక పేరు పెట్టారు. అలా రాగాలు ప్రసిద్ధి అయినాయి. అందువల్ల ఒక కీర్తన పాడేటప్పుడు సాహిత్యానికి ప్రాధాన్యం లేకుండా పాడవలసిన అవసరం లేదు. మీరు రాగం పాడుకోండి, తానం పాడుకోండి, పల్లవి పాడుకోండి, స్వరం వేసుకోండి, కానీ కీర్తన పాడేటప్పుడు ఆ కీర్తనలో భావం ఏమిటి, దానికి ఉండవలసిన సంగీతం ఎలా ఉంది, ఆ మహావాగ్యకారులు ఏ విధంగా దాన్ని ఆ సంగీతానికి సాహిత్యం సమకూర్చారు, సాహిత్యం సంగీతం రెండూ కలిసి ఎలా వచ్చాయనేటువంటిది మన మనసులో ఉంటే మనం తప్పు పాడం. సార్, సంగీతం యొక్క లక్ష్యం, సాహిత్యానికి ఒక లక్ష్యం ఉంటుంది కదా సార్, సాహిత్యం సామాజిక ప్రయోజనం అన్నట్టుగా సంగీతం యొక్క లక్ష్యం ఏంటి సార్? మాకు సంగీతం యొక్క సంగీతం అనేది అసలు సబ్జెక్ట్ కాదండి. సంగీతం అంటే మనం అది కచేరీలో పాడడం, కీర్తనలు పాడడం కాదండి. సంగీతం అంటే నాదము, లయ, శృతి, లయ. శృతి లయ అంటే ప్రపంచం. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మీరు మాట్లాడుతున్నారు నాతో, నాకు అర్థమైందంటే మీరు సంగీతంతో మీరు మాట్లాడుతున్నారని అర్థం. ఆ శృతి లయ లేకపోతే మీరు మాట్లాడేది అది కనుక శృతి లయ మారితే అదే వాక్యం ఇంకోలా అర్థం అవుతుంది నాకు. మీరు మంచి మనసుతో మాట్లాడుతున్నారా, ప్రేమగా మాట్లాడుతున్నారా, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా అనేటువంటి ఒకే వాక్యంలో ఆ సంగీతం ద్వారా మీరు మార్చేయచ్చు. శృతి అనేది మనిషి అది అది లేకపోతే ఏమీ లేదు. నాదం, లయ, నాదం, ప్రపంచం నాదం. ప్రపంచం గుండ్రగా తిరుగుతుంది, ఆ తిరగడం మూలాన్ని నాదం వస్తుంది, అదే ఓంకారం. అది కరెక్ట్గా తిరుగుతుంది లయ తప్పకుండా. కొంచెం ఫాస్ట్గా తిరిగినా, కొంచెం స్లోగా తిరిగినా మనం అంతా ఉండడం చచ్చిపోతాం. అందువల్ల దానికి ముఖ్యత్వం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని శృతి సంగీతం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ కాదు. సంగీతం అంటే లైఫ్ అంతే. జీవితం మీరు ఏ పని చేసినా సంగీతమే. జీవితమే సంగీతం. జీవితం మీరు ఏం పని చేసినా సంగీతమే. నడుస్తున్నారు అది కరెక్ట్గా తాళ ప్రకారం నడుస్తున్నారు మీరు.
లేకపోతే కింద పడిపోతారు అందువల్ల మనం మాట్లాడిన అంతే ఆ మాటలో నా మాట మీకు అర్థం అవుతుందంటే అందరూ సంగీతము లయ శృతి కరెక్ట్ గా ఉన్నాయని అర్థం సార్ మీ సంగీత ప్రారంభ మీ సంగీత ప్రస్థాన ప్రారంభం మీరు ఎప్పటికి మర్చిపోలేని అనుభవాలు గొప్ప స్మృతులు ఎప్పటికి వెంటాడి ఏమను ఉన్నాయి అది ప్రతి కచేరీ ఒక అనుభవమే నాకు ఎందుకంటే నేను పాడేది ఇదివరకు పాడింది పాట పాడడం కాదు ప్రతి కచేరీ ఒక క్రియేషన్ ఒకే కీర్తన పాడినా జయరాయ కీర్తన పాడినా కూడా ఆ రోజు ఆ గాత్రం ఆ వచ్చే జనం వాటి మీద ఆధారపడుకుంటుంది అన్నమాట ఇప్పుడు మామూలుగా వంటలో ఏం వేయాలి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి అందరూ తెలిసి వంట చేసినా కూడా కొంతమంది వంట చేస్తే రుచి బాగుంటుంది కొంతమంది వంట చేస్తే రుచి బాగుంటుంది సగసు నీ సుమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజలములో సగసు నీ సుమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజలములో సార్ ఇప్పుడు కర్ణాటక సంగీతము హిందుస్థానీ సంగీతము ఇన్ని రకాలు లేవు ఇదంతా భారతీయ సంగీతం అని ఎప్పుడు చెప్తుంటారు సార్ అది ఈ కర్ణాటక హిందుస్థాన్ ఇలా దాన్ని మీరు ఎలా చెప్తున్నారు సార్ మ్యూజిక్ బై నేమ్ కర్ణాటక లైట్ మ్యూజిక్ కానివ్వండి ఏదైనా సరే మీకు చెవికి బాగుందా అది కర్ణాటక సంగీతం అంతే మీద నథింగ్ లైక్ కర్ణాటక మ్యూజిక్ ఫారిన్ మ్యూజిక్ కానివ్వండి వెస్టర్న్ మ్యూజిక్ కానివ్వండి హిందుస్థానీ కానీ బెంగాలీ మ్యూజిక్ కానీ మీకు బాగుందా అది కన్నడ సంగీతమే సంగీతం కన్నడ సంగీతాన్ని పాడుతున్నారు మీరు వెళ్ళలేకపోతున్నారు వాడు పాడింది కన్నడ సంగీతం కాదు చెవులకి ఇంపైంది సంగీతం అవుతుంది అది కర్ణాటకం అవుతుంది కర్ణం అంటే చెవి చెవికి కర్ణాహ కర్ణేషు అటతి ఇది కర్ణాటక చెవులకి ఇంపైగా ఉండేది కన్నడ సంగీతం అవుతుంది అది అలాగే జీవితమే సంగీతం అంతే సందేహం లేదు అందులో సార్ మన భారతీయ సంగీతం యొక్క మనకు మన వైభవ గొప్పతనం ఏంటి సార్ ప్రత్యేకం మన భారతీయ ఇండియన్ మ్యూజిక్ ప్రతి సంగీతం గొప్పదే మన భారతీయ సంగీతమే గొప్పదనడానికి వీల్లేదు ఎందుకంటే మన భారతీయ సంగీతంలో గాత్ర ధర్మానికి సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తాం తక్కిన సంగీతంలో లయకు ప్రాధాన్యత ఇస్తారు ఇంగ్లీష్ మ్యూజిక్ పాడినా కూడా అది అర్థం మనకి తెలియకపోయినా ఆ లయలో మనం లీనమైపోతాం మనకి సాహిత్యం కూడా ప్రధానంగా ఉండడం వల్లని తర్వాత మనకి ఒక రాగం ఉందంటే దాంట్లో మన సొంతంగా కల్పన చేయడానికి ఒక ఆశువుగా పాడడానికి తగిలిన అవకాశాలు ఉన్నాయి మన రాగాల్లో ఇంకొక తక్కిన వాటిలో రాగం ఉంటూ హిందుస్థానీ మ్యూజిక్లో ఉంది కానీ వెస్టర్న్ మ్యూజిక్లో ప్రధాన రాగం అని ఏమి ఉండదు ట్యూన్స్ ఉంటాయి అయితే సార్ మీరు వాగ్గేయకార త్యాగయ్య పరంపరలో మీరు కూడా ఒక వాగ్గేయకారులు మీ సాహిత్యాన్ని మీరే ఆసుగా సృష్టిస్తున్నారు దానికి ఒక రాగం కూడా మీరే ఆసుగా వచ్చేస్తుంది అదే అన్ని కలిసి బయట ఒకేసారి వచ్చేస్తుంది తర్వాత చెక్ చేసుకుంటే నేను వాళ్ళ కీర్తనం రాయాలని అనుకోలేదండి కానీ ఒకప్పుడు ఏమైందంటే విమలానంద భారతి స్వామివారిని ఒకరు ఉండేవారు సంగీతం చాలా ఇష్టం ఆయనకి నేనంటే చాలా అభిమానం మా ఇంటి ఎదురుగుండానే ఏదో దీక్ష ఉన్నప్పుడు నన్ను రోజు పిలిపించి పాడించుకునేవారు అప్పుడు నన్ను ఒక ప్రశ్నించారు ఆయన త్యాగరాజు కీర్తనల వల్ల మనకి త్యాగరాజు సంగీతం అనే చెప్పచ్చు నీకు సోకాల్డ్ కర్ణాటక మ్యూజిక్ అంటే త్యాగరాజు సంగీతం అనే పెట్టచ్చు కదా ఇప్పుడు మరి త్యాగరాజు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం ఏమిటంటే ఒక సంగీతం సృష్టి చేసి రాగాల్ని సృష్టి చేసి రాగస్వరూపాలని ఏర్పరిచి కీర్తనలు చేశారు ఇదివరకు ఎవరు చేయని పని ఆయన చేశారు కాబట్టి ఆయనకు పోడన్నాడు నువ్వు కూడా గొప్పవాడు కావాలంటే ఎవరు చేయని పని చేయాలన్నారు అది బాగా హత్తుకుంది నాకు నప్పుగా నాకు ఏమనిపించిందంటే ఈ సంగీతానికి మన సంగీతానికి ముఖ్యమైనటువంటిది 72 మేళకర్తలు ఈ 72 మేళకర్తల్లోంచే ప్రపంచ సంగీతం అంతా పుట్టింది అటువంటి 72 మేళకర్తల్లో కీర్తనలు సరి కొంతమంది రాశారు కానీ ఆరోహణ అవరోహణ తప్ప రాగస్వరూపం రాలే అప్పుడు నాకు అనిపించి 72 మేళకర్తలకి ఒక రాగస్వరూపం తెలియజేస్తే బాగుంటుందని నేను చదువుకోలేదండి నేను జీవితంలో మూడు నెలలు స్కూల్కి వెళ్ళాను క్వార్టర్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చాయి 5.50 దట్ ఈజ్ మై క్వాలిఫికేషన్ ఈవెన్ టుడే సార్ మీరు ఈ సంగీతాన్ని సంగీతం మీ దగ్గరికి వచ్చేసింది అన్నారు
మీ దగ్గరికి ఎత్తుకొని మీ దగ్గరికి వచ్చింది. అలాగే సరస్వతి కూడా మీ దగ్గర ఎత్తుకొని వచ్చేసింది. ఆశ్చర్యం. తొమ్మిదో ఆయట ఏడో ఆయట నేను సంస్కృతంలో కీర్తనలు రాశాను. సంస్కృతం నాకు రాదు. సంస్కృత భూయిష్టమైన రచనలు మీరు ఆసుగా చేస్తున్నారు. ఉన్నది భారతీయ స్వామి వారిని ఏమన్నా విండి ఏమిటో నీకు సంస్కృతం చదువుకోలేదు ఇలా ఎవరు ఈ ఇంత బాగుంది ఏమిటి సంస్కృతమైన అంటే అలాగా మీ ఆశీర్వాదం అనేవాడిని అంతే. ఇప్పుడు కొంచెం తప్పులు రైట్ తెలిసి అర్థం అనుభవం వల్ల తెలుస్తుంది కానీ నాకు ఏమీ తెలియనప్పుడు సంస్కృతంలో కీర్తనలు రాశాను. అద్భుతంగా చాలా నా సంస్కృత కీర్తనలు చేస్తే నాకు సంస్కృతం రాదంటే ఎవరు నమ్మరు. ఇంగ్లీష్ కూడా అలాగే మాట్లాడతారు. ఇంగ్లీష్ కూడా అలాగే మాట్లాడతారు. చదువుకోలేదు కదా ఆటోమేటిక్గా మాట్లాడవలసిన సందర్భాలు వచ్చాయి. ఒకసారి ఆల్ ఇండియా రేడియోలో నేను పనిచేస్తున్నప్పుడు కచేరీకి వెళ్ళినప్పుడు స్టూడియో నుంచి బయటికి రాగానే ఒక ఆంగ్లో ఇండియన్ అనుకుంటాను ఫారినర్ అనౌన్సర్గా ఉండేవారు. ఆవిడ అనౌన్స్ చేసి బయటకు వచ్చి నాతో షేక్ హ్యాండ్ ఇవ్వాలని చేయలే పెడితే ఏం చేయాలో నాకు తెలియదు. నేను చేయవ్వలేదు నాకు తెలియదు. తర్వాత ఏదో ఇంగ్లీష్లో మాట్లాడింది బ్యా అని తలమొహం వేశాను. ఆవిడ ఒక రకంగా చూసింది ఏమిటి అయ్యో పాపం అన్నట్టుగా చూసి వెళ్ళిపోయింది. ఆ చూపు నన్ను నా గుండెలో గుచ్చుకుంది. ఆ రోజు నేను అనుకున్న ఇంగ్లీష్ మాట్లాడకపోతే జన్మ వృధా అని అప్పుడు నాన్నగారితో చెప్పి మాస్టర్ని వెళ్ళి చాలామంది మాస్టర్లు ఏ మాస్టర్ వచ్చినా నా పాట విని వెళ్ళిపోతారు కానీ నాకు చదువు చెప్పరు. అక్కడ ఒక ఆయన చెప్తే అద్భుతంగా చెప్పారు అది ఎందుకు నీకు ఇంగ్లీష్ రావాలి అయ్యా ఇంగ్లీష్ ఎవరన్నా మాట్లాడితే నాకు అర్థం అవ్వాలి నేను మళ్ళీ బదులు చెప్పాలి ఇంగ్లీష్లో ఉత్తరాలు చదవాలి ఇంగ్లీష్లో రాయాలి నాకు అది కావాలి నన్ను చాలా బాగా చెప్పారు ఆయన. గ్రామర్ చెప్పలేదు మనం మొట్టమొదటి గ్రామర్ చెప్తున్నా ఉన్ను పొన్నవును పొన్నవును వెర్బు యాడ్ వర్బు చెప్పలేదు. మామూలుగా ఇంట్లో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా మనం ఏం మాట్లాడదు అది ఇంగ్లీష్లో చెప్పేవారు. ప్రాక్టికల్ మా ఇంట్లో ఇంగ్లీష్ తప్పు ఎవరికి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇష్టంగా మాట్లాడేసేవాడిని అడిగాను. దాంతో భయం పోయింది. అది కాకుండా నాకు అది ఆవిడ చెప్పిన మాట మనసులో ఉంది బట్టి ఇంగ్లీష్ రాకపోతే జన్మ వృధా. అలాగా నేను ఒక సంవత్సరం ఇంగ్లీష్ నేర్చుకుని రోటరీ క్లబ్లో ఇంగ్లీష్లో ఉపన్యాయం చెప్పాను నేను. ఆయన వచ్చి చెప్పారు తప్పు మాట్లాడుతున్నావు అనుకోవద్దు ఎప్పుడు నువ్వు మాట్లాడేసాయి ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నారో అందులో అర్థం ఏమిటి చూస్తా అని అనుకుంటారు కానీ ఆ మాట్లాడిందే గ్రామర్ సరిగ్గా ఉంది అని ఎవరు అనుకోరు. అందువల్ల నువ్వు భయపడకు నిష్ఠోని మాట్లాడు కమ్యూనికేషన్ మనం చెప్పిన వాడికి అర్థమైందా లేదా అలా అలాగే మొత్తమంది భయం పోయింది. భయం పోగానే నాకు తర్వాత గ్రామర్ ఇంగ్లీష్ కొంత నేర్చుకున్న తర్వాత గ్రామర్ ముఖ్యమైన ఇవ్వనవును పొన్నవును పొన్నవును యాడ్ వర్బు యాడ్ వర్బు ఇవన్నీ ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసాయి. తర్వాత ఇంగ్లీష్ నేను సంగీతం బాగా పాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని గర్వం మాత్రం ఉంది నాకు. ఐ గివ్ లెక్చర్స్ లెక్చర్ డిమోనిషన్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ వరల్డ్ ఎవ్రీవేర్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నాకు నాకే ఆశ్చర్యంగా ఉండే విషయం అదొక్కటే. సార్ మీరు స్వదేశీయులతో పాటు విదేశీయులను కూడా చాలా ఆకర్షించారు కదా సార్ మీ సంగీతంతో వెస్ట్రన్ మ్యూజిక్తో కూడా మీరు చాలా వాళ్ళందరినీ ప్రూవ్ చేశాను. మా ఇండియన్ మ్యూజిక్ ఈజ్ ది బేస్ ఫర్ ది వరల్డ్ మ్యూజిక్ అది నేను ప్రూవ్ చేశాను. వాళ్ళు ఏం పగినా నేను పాడేశాను. మన సంగీతం ఒక్క సంగతి వాళ్ళు పాడలేరు. నేను చెప్పాను అది మీ యొక్క డిజబిలిటీ కానీ మా ఎబిలిటీ కానీ కాదు సంగీతం యొక్క నేచర్ అది. మా సంగీతంలో అన్నీ ఉన్నాయి. వెస్టర్న్ మ్యూజిక్ ఉంది రష్యన్ మ్యూజిక్ ఉంది అన్ని నార్త్ ఇండియన్ మ్యూజిక్ ఉంది. నేను రష్యా వాళ్ళతో పాడాను ఇంగ్లీష్ వాళ్ళతో పాడాను ఫ్రెంచ్ వాళ్ళతో పాడాను. నాకు షవేలే వచ్చింది. షవేలే అంటే హయ్యెస్ట్ అది హయ్యెస్ట్ అవార్డు అది 14 దేశాలు ఒప్పుకోవాలి. ఐ గాట్ సెమీ ఫ్రెంచ్లో నేను ప్యారిస్లో కచేరీ చేస్తుంటే డాక్టర్ సరస్వతి గారు ఉన్నారు కదా ఆవిడ సకల కళా వల్లభి ఆవిడ ఆవిడకి తెలియని విషయాలు అంటూ లేవు. ఆవిడన్నీ నా కోసమనే జీవితం అంతా కూడా. ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది ఈ డ్రెస్ బాగుంటుంది వేసుకోండి నాకే పెట్టి వెళ్ళింది ఆవిడ అంతే ఇంకేం లేదు. ఏ పనైనా సరే ఆవిడ ఏం ఇప్పటికీ మీరు బాలుడే అంతే ఆవిడ సెలెక్ట్ చేస్తుంది అది వేసుకుని నాకు ఈ కలర్స్ అని ఏం తెలియవు. సార్ మీ తిల్లానాలో తిల్లానా అనగానే మీరు వెంటనే ఇమీడియట్గా గుర్తొస్తారు సార్ మీకు ఆ తిల్లానా మీకు దాని మీద ఎందుకు అలా ముద్ర అలా వచ్చింది. తిల్లానా అంటే ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. ఏదైనా సరే ఇంకొకరు చేసింది అనుకరిస్తే అది మనకి ఇది రాదు కదా. మనం ఏదైనా మంది మందని తెలియాలి కదా. ఇప్పుడు బాలమురళి పాడుతున్నాకంటే బాలమురళి ఏదో ముసలి సుబ్రహ్మణ్య లాగా చెమ్మంగూడు శ్రీనివాసాయ్యలాగా పాడుతుంటే బాలమురళి ఎలా అవుతాడు. వాళ్ళు ఎవరిలాగా పాడలేదుగా వాడు వాళ్ళలాగా పాడారు అలాగే బాలమురళి బాలమురళిలా పాడాలి.
దానికి స్టైల్ ఒక సంప్రదాయం మనదే మనదంటూ మన గాత్ర ధర్మం వాళ్ళ గాత్ర ధర్మం వేరు కొంతమందికి స్పీడ్గా పాడతారు సులువుగా పాడలేరు కొంతమంది సులువుగా పాడతారు స్పీడ్ పాడలేరు కొంతమందికి స్టైల్ తక్కువగా ఉంటాయి దాని తగినట్టుగా వాళ్ళు సమ్మ కూర్చుని పాడారు అన్నీ పాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ఒక బాలమురళి స్టైల్ ఒకటి వచ్చేసింది ఇప్పుడు చాలామంది అనుకరిస్తున్నారు పాడుతున్నారు సార్ మీరు ఇప్పుడు 80 ఏళ్ల వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఇంత యాక్టివ్గా ఇంత కామన్ సెన్స్ తో ఉండడానికి ఏంటి సార్ కారణం కారణం చెప్పాను కదా నేను చాలా గొప్పవాడిని ఇన్ని కచేరీలు చేశాను నాకు సంగీతం బాగా వచ్చు అని అనుకోకపోవడం నేను ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ సే ప్రాబబ్లీ ఐ ఆమ్ ద సీనియర్ మోస్ట్ స్టూడెంట్ ఆఫ్ మ్యూజిక్ అనే నా భావం కానీ విద్వాంసుని అని ఎప్పుడు అనుకున్నాను ఎప్పుడు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు యూత్ఫుల్గానే ఉంటారు వచ్చేసింది అనుకుంటేనే వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది ముసలితనం వచ్చేస్తుంది అది నా అనుభవంలో నాకు అలా ఉంది సో ఇంత మీకు ఇంత వినయ మీ విద్య పట్ల మీకు ఇంత వినయ సంపద ఉంది కదా అదేవిధంగా ఒక కళాకారుడిగా తెలుగువాడిగా మీకు ఆత్మగౌరవం కూడా అంతే ఉంది ఒక సందర్భంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆత్మగౌరవము వినయము రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అది లేకపోతే ఏమవుతుందంటే సంగీతానికి నష్టం నాకు కాదు నన్ను ఎవరన్నా అన్నారంటే సంగీతాన్ని గురించి అన్నారు నన్ను గురించి కాదు నన్ను గురించి ఏమన్నానండి నాకేం లేదు నా సంగీతాన్ని గురించి అంటే మాత్రం నాలో నన్ను ఒక నాకు ఒక ఇల్లు వచ్చింది ఆ ఇల్లు నేను క్లీన్గా పెట్టుకోవాలి కానీ ఇష్టమైన పెట్టుకోవడానికి వీల్లేదు అలా సంగీత దేవత నా హృదయంలో ప్రవేశించి నాకు ఆశీర్వదించి నన్ను చూసుకుంటున్నప్పుడు తనకి గౌరవాన్ని ఏ విధంగానూ భంగం కలిగించకూడదు నేను అంతే తప్ప మరేం కాదు సార్ ఇప్పుడు జుగల్బందీ ఇప్పుడు ఇప్పటికీ కూడా దశాబ్దాలు దాటిన ఇప్పటికీ ఆ జుగల్బందీ భీమసేన్ జోషి మీది ఇప్పుడు దూరదర్శనంలో వస్తుంటుంది ఎప్పుడొచ్చినా కానీ జనం అర్ధరాత్రి ఇప్పుడు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎన్నిసార్లు చూస్తూనే ఉంటారు ఆ కాంబినేషన్లో అది పాడడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి మన సంగీతం యొక్క గొప్పతనం తెలిసింది ఏ సంగీతం అయినా మన దక్షిణాచి సంగీతం బాగా తెలుసుంటే ఏ సంగీతం అయినా పాడగలం అని ఒక ప్రూవ్ చేయడానికి అవకాశం వచ్చింది మన మధ్య ఒలింపిక్ వెళ్ళినప్పుడు వెస్ట్రన్ వాళ్ళందరితో కలిసి నేను పాడాను వాళ్ళు ఏం పాడని పాడు ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచి ప్యారిస్లో వెళ్ళి పాడినప్పుడు మా సరస్వతి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి వైద్యను మృదంగం గజరా గారి టాప్ ర్యాంక్స్ వాగేక అన్నీ చెప్తే ఒక అతను ఉన్నాడు అక్కడ వైలిన్ మేకర్ హాయి నాకు వి ది వరల్డ్ నెంబర్ వన్ వైలిన్ మేకర్ ఆ ఫ్రెంచ్ ఫ్రాన్స్లో ఆయన మధ్యలో లేచి ఏమండి మీరు నేను ఒక ఈ వైలిన్ ప్రిపేర్ చేయకుండానే మాస్టర్ అవ్వలేదు ఇంకాను ఇన్నింట్లో ఆయన మాస్టర్ అయినా కంటే మేము ఎలా నమ్ముతాం అన్నారు ఆయన తెలీదు ఆయన అన్నింటిలోనూ మాస్టర్ అని మాత్రం నేను చెప్పగలను అలాగా అయితే ఇప్పుడు నేను ఫ్రెంచ్ సాంగ్ ఇస్తాను పాడతారా పైగా పాడతారండి సింగ్ చెప్పి 10 నిమిషాలు ఇంటర్వెల్ ఇచ్చి ఆయన లోపలికి పిలిచి ఆయన పాటింది నేను రాసుకున్నాను వచ్చి పాడేస్తే అందరూ కలిసి పాడేశారు నాతో ఫ్రెంచ్ వాళ్ళు పాడినట్టుగా అయిపోయింది దాంతో ఒక కొత్త రకం వైలెన్ తయారు ఒక వైలెన్ అది నాకు ఇచ్చి ప్రజెంట్ చేసేసారు అప్పుడే నాకు సెవేలియర్ అవార్డు ఇచ్చారు సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజలములో సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజలములో సరే ఇప్పుడు మన పూర్వులు పెట్టిన రాగాలు సృష్టించిన అనేక రాగాలు ఉన్నాయి వేలాది రాగాలు వందలాది రాగాలు ఎన్నో రాగాలు ఎన్నో ఉన్నాయి కదా అన్నిట్లో కొన్ని రాగాలు బాగా ఎక్కువ ఆకర్షణతో ఉంటాయి కొన్ని రాగాలు అంతగా ఆకర్షణగా ఉండవు దీనికి కారణం ఏంటి సార్ అందులో కీర్తనలు లేకపోవడం ఏ రాగంలో ఎక్కువ కీర్తనలు ఉన్నాయో అందరూ పాడతారు కాబట్టి అదేమో ప్రచారంలో ఉంది లేదు అపూర్వం అయిపోయింది అందులో కీర్తనలు లేవు కాబట్టి అంత ఇప్పుడు నేను అలా అపూర్వ రాగాలు జాగరాగ కీర్తనలు కూడా అపూర్వ రాగాలన్నీ పైకి తీసుకొచ్చింది నేనే అందులో ఆ జాగరాగ కీర్తనలు కూడా అన్నీ పాడలేదు ఎవరు తర్వాత కొన్ని కీర్తనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కొన్ని కీర్తనలు అవి ఆకర్షించలేవు వినేవాళ్ళకి కొంచెం అలవాటు పగలు ఎందుకంటే అపూర్వ కీర్తనని నేను పాడితే ఆకర్షించే మళ్ళీ పాడమని అడుగుతారు అది పాడడంలో ఉంది అది అంటే ఈ సహృదయ ప్రేక్షకుడిలో ఉంటుందా పాడేవాళ్ళలో ఉంటుందా సార్ ఇద్దరిలో ఉంటుందా ఎప్పుడు మనకు ఇంకోళ్ళ కోసం ఏ పని చేసినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మనం చేయాలి కానీ నేను చెప్పిందే వేదం అంటే లాభం లేదు
వాళ్ళకి ఎటువంటి అపూర్వకీర్తులైనా పాడడం ఎంత కష్టమైనా చూడడానికి కూడా హాయిగా ఉండాలి తప్ప మనం చాలా కష్టపడి భావిస్తు మొహర్మోహం తా వెక్కిరింపులు చేసేసి తలకాయ ఆడించేసి ఏడుస్తూ పాడితే ఏ సంగీతం వినే వాళ్ళకి బాగుండదు. ఆహ్లాదంగా చూడడానికి బాగుండాలి, వినడానికి బాగుండాలి. మనం పాడే సంగీతం ఎంత కష్టమైందో వాళ్ళకి తెలియకూడదు, నవ్వుతూ పాడాలి. సార్, మీరు అనేక స్వర రచనలు కూడా చాలా వాటికి కీర్తన కానీ వాటికి మీరు చేశారు కదా సార్, చాలా అవి మీకు బాగా ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇది చేయగలిగాను అని ఒక ఫీలింగ్ ఏమైనా ఉన్నాయా సార్? అదే వాటికి నా వల్ల అది సృష్టి అవ్వడానికి వాటికి యోగం వచ్చింది, నేను చేశాను. సార్, మీరు కొత్త రాగాలు అనే కొత్త రాగాలు కూడా మీరు కనిపెట్టారు కదా సార్? సో ఆ కొత్త రాగాలు కనిపెట్టారన్న థాట్ అది ఎలా మీకు అంటే ఎలా వచ్చిందంటే కొత్త రాగాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా ఐదు స్వరాలు ఉండాలని ఒక శాస్త్రం చెబుతుంది, ఒక రాగానికి ఐదు ఉండాలని. నేను ఓ రోజు సదా కూర్చుని మాట హమ్ చేసుకుంటుంటే ఒక రాగం వచ్చింది, కీర్తన వచ్చేసింది ఒకేసారి. తీరా చూసేత నాలుగే ఉన్నాయి స్వరాలు, నాలుగే స్వరాలు అయినటువంటి వెలితి పాడల్లో కానీ విన్నవాళ్ళకి కానీ కనిపించలే. అది కచ్చీలో పాడాను క్లాప్స్ వచ్చాయి. ఓ అయితే ఐదే స్వరాలు ఉండాలని లిమిట్ లేదు, నాలుగు స్వరాలు ఉండొచ్చును అని నాకు అభిప్రాయం. ఇలా పాడితే చాలామంది దానికి శాస్త్రీయం కాదని వ్యతిరేకిస్తే మూడు స్వరాలతో రాగాలు చేశాను అప్పుడు. ఇంకా ఇంకా అవి ప్రచారం అయిపోయినాయి. ఏవైనా సరే పాడగలిగితే ఏదైనా బాగానే ఉంటుంది, లేకపోతే సంపూర్ణ రాగం మాత్రం బాగా పాడకపోతే ఏమి ఉంటుంది. మనం ఎవరు సంగీతాన్ని ఒక లిమిట్ చేసుకుని మనం సర్వజ్ఞులం కాదుగా, లిమిట్ చేయడానికి మనం ఎవరు. సార్, మీరు చేసిన ప్రయోగాలు మన పూర్వులు కూడా ఇటువంటి ప్రయోగాలు చేశారా సార్? మరి జాగరాయి మరి అన్ని జాగరాయి లేకపోతే మనకి అసలు ఇన్ని రాగాలే తెలియవే, అవన్నీ ప్రయోగాలే కదా. దీనికి మూలం ఎవరు సార్? మనకి కీర్తన జాగరాయి వాగ్యకాల రచనలన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రయోగాలే అవన్నీ. సో నిత్యము సంగీతంలో అయితే ఒక్కటి ఏమిటంటే ఆ సంగీతంలో అంత భక్తి మార్గంలో చేశారు కాబట్టి రసాల్లో మార్పు లేదు. అదే రాగం మనం ఒక సినిమా పాటలో పాడితే మనకి ఇంకా అట్రాక్టివ్గా ఉంది, కానీ రసం వేరు, రసాత్మకంగా ఉంటుంది రసం. అలాగా ఆ రసాలు అన్ని రసాల్లోనూ కూడా పాడాలి, కానీ ఒకే రసంలో కేవలం భక్తి రామకృష్ణ అంటే చాలదు, మనకి భోజనం కావాలి కదా. సార్, మీరు ఈ కళ్యాణిలో కళ్యాణి రాగాల్లో ఎన్నో కీర్తనలు పాడారు, ఎన్నో లలిత సంగీతాలు పాడారు, ఎన్నో సినిమా పాటలు కూడా పాడారు, కానీ సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణిలో ఒక ప్రత్యేకమైన దైవత్వము ఒక విశిష్టత ఎప్పుడు అది ఒక సపరేట్ నాలుగు సాధారణంగా నా కీర్తనలు నా కీర్తన అనే కొన్ని కొన్ని కీర్తనలు అలాగా స్పాంటేనియస్గా వచ్చాయి నాకు. నేను రోజు వెళ్ళి కళ్యాణ్ కీర్తన పాడుతున్నాను, చాలా జనప్రవాహం అనమాట, విపరీతంగా ఇక్కడ ఈ ఊళ్ళోనో కేరళలో బాగా పాడేస్తూనే ఉన్నాను రాగం, అలా పాడుతూనే ఉన్నానమాట, ఎంతసేపు పాగానో తెలియదు. ఆ తర్వాత చూస్తే ఒక మధ్యలో ఇసుగేస్తే రాదని జనంలో అందరూ ఒక దారి ఇస్తున్నారు, ఇలాగ ఒక అమ్మాయి వస్తుంది. మీ ఆ అమ్మాయిని గురించి నేను వర్ణించలేను. వచ్చింది, అది వచ్చిందని ఎవరు కూడా ఏమిటి ఇలా అమ్మాయి వస్తుందని ఎవరు అనుకోలేదు. వచ్చి తిన్నగా వచ్చి ప్లాట్ఫామ్ మీద నా పక్కన కూర్చుంది, అది ఎవరికి ఎప్పటిగా కనిపించలేదు, నేను చూశాను. అప్పుడు ఆ అమ్మాయిని చూడగానే సొగసు నీ సొమ్ము, సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజాలములో. ఆ సొగసు అంతా నా రాగభావం జాలలో వచ్చేస్తుంది. సొగసు నీ సొమ్ము అందులో నింగిపోయి పైకెగసి ఆలపించగ. అప్పుడు ఏమైపోయిందంటే ఈ రాగం పాడుతుంటే ఈ జనం అట్మాస్ఫియర్ అంతా నాకు అడ్డం వచ్చేసింది. ఇక్కడ కాదని చెప్పి ఆకాశం మీదకి వెళ్ళిపోయి అక్కడ పాడాను, ఎంత ఊహ కల్పన. నింగిపోయి పైకెగసి ఆలపించగ నవనీతమై చంద్రికాలకించే. నేను ఆకాశం మీద వెళ్ళి రాగ పాడక పూర్వం చంద్రుడు ఎప్పుడు పూర్వ చంద్రుడికే క్రమంగా తగ్గిపోవడం ఇలా అయిపోవడం మళ్ళీ అమావాస్య పౌర్ణమి లేదు ఒక్కలాగే ఉండేవాడు. నా పాట ఉన్నట్టు ఆ కరిగిపోయి చంద్రుకు చంద్రుడికి అయిపోయాడు, చంద్రిక ఇలా అయిపోయినాక అది జరిగింది. నా పాట విన్న తర్వాత తారలుగే నక్షత్రాలు ఎప్పుడు కూడా అవతోటే ఉండేవి, మిడుకు మిడుకు అనేవి కాదు. ఈ నా పాట విన్న తర్వాత కళ్ళు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ చూస్తుంది ఎక్కడ చూస్తుంది అని తిరుగుతుంది అనమాట, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి.
ఇదేమిట్రా సృష్టిలో విత్త తిరుగుతుందని చూద్దామని తరణోదయంబి తూరుకొచ్చాడు. తూరుకొచ్చేప్పుడు నేను ఇక పైకి ఉండలేను కదా వేడి, భూమి మీదకి వచ్చేసాను. ధరణీ తలంబుపై ఆలపించగ నేను తరుణి మనసులు విచ్చి జాజి రోజాల వెళ్ళి మధుమత్త నయనములు మైమరచి అరమోర్చి అలాగ అరమోర్చేశారు ఆనందంతో. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే సృష్టి కొత్త సృష్టి చేసి 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 అలసిపోయి ఇంకా కొత్తగా సృష్టి చేయాలంటే ఆయనకి బుర్ర పనిచేయలేదు, క్రియేటివిటీ కొంచెం అడ్డం పడింది. ఆలోచిస్తే కొంచెం నాకు ఈ కళ్యాణి రాగం విన్న తర్వాత విధి శిల్ప చాతురి గరిమ మించే సుధలు వీచే గాలి చల్లగా ఉంటుంది కానీ తీయగా కూడా ఉంది. సంగీతంలో వైద్యం ఉందంటారు, సంగీతం ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది అనారోగ్యాన్ని కూడా పోగొడుతుంది అంటారు. ఎంజి రామచంద్రన్కి జరిగిన ఒక సంఘటనలో ఆయనకి మీరు ప్రాణం పోసిన సంఘటన కూడా ఒకటి ఉంది. నేను సంగీతంలో కృషి చేశాను. నేను పాడుతుంటే జనం కదలకుండా కూర్చున్నారంటే ఆ సంగీతంలో ఉన్న శక్తే కదా. పాడుతుంటే మధ్య కొంతమంది వెళ్ళిపోయారు అనుకోండి, అది సంగీతం యొక్క శక్తే కదా. అది బేస్గా పెట్టుకుని సంగీతానికి ఒక పవర్ ఉంది, దాని శక్తే, దాని శక్తి ఉంది. కాబట్టి మనం సుస్వరంగా తప్పులు లేకుండా పాడితే రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. పుణ్యం ఇలా ఉందా అంతే కారణం. ఈ వయసులో ప్రాబబ్లీ నా సంగీతంలో తప్పులు లేకుండా పాడుతున్నాను అన్నమాట. అదే తప్పులుగా పాడితే ఈ పాటికి ముసలాన్ని అయిపోయి ఉండేవాడినేమో. కొంతమంది సంగీతం కోసం ముసలాన్ని అయిపోయారంటే ప్రాబబ్లీ అందులో సంగీతంలో దోషం మూలానే నా అభిప్రాయం. దాని మీద నాకు సంగీతంలో మనం ఇంత శక్తి ఉన్నప్పుడు ఏవో చెప్పి ముత్సాలు తీసుకెళ్ళి వర్షం కురిపించారని ఇవన్నీ విన్నాను నేను. అమృత వర్షం అవన్నీ నిజమా అబద్ధం అని చెప్పేసి నేను ప్రూవ్ చేశాను. నేను వర్షం కురిపించాను, కురిపించగలను, వర్షం ఆఫ్ చేయగలను. ఎంజి రామచంద్ర సంఘటన ఒకటి చాలా అంటే అప్పుడు ఎంజి రామచంద్ర గారు నాకు ఆయనతో ఎక్కువ పరిచయం లేకపోయినా ఆయన ఆయనతో నాకు చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే అలాంటి మనిషి రేర్గా పుడతారండి. యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్ గ్రేటెస్ట్ పర్సన్ అండి. ఆయనలో ఉన్న హ్యూమానిటీ ఏంటంటే ఆయన అడగకుండా సహాయం చేస్తారండి. ఆయనకు తెలిస్తే చాలంటే ఎవరో ఒక కష్టం వాళ్ళకి వెళ్ళిపోయి సహాయం చేస్తే డబ్బు ఇచ్చేస్తారు. దైవత్వం అది ఆయన యొక్క సర్వీస్ అంటే అంత సర్వీస్ చేసిన వాడు ఎవరులేండి. హ్యూమన్ ఈజ్ గ్రేట్ హ్యూమన్. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అటువంటి ఆయన ఆసుపత్రిలో ఉన్నారు, రోజు పేపర్లో చదువుతున్నాను. ఆవేళ పొద్దున్న పేపర్లు ఏమో వచ్చింటే ఆయన బహుశా 4-5 రోజుల కంటే ఉండరు కాబట్టి అన్నప్పుడు ట్రై చేద్దామా అనిపించింది నాకు. వెళ్ళిపోయాను అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వెళుతుంటే అక్కడ అపోలో డాక్టర్స్ అంతా మీటింగ్ జరుగుతుంది. ఏమిటా మీటింగ్ అంటే ఇప్పుడు ఆయన పోయారనుకోండి హాస్పిటల్ ధ్వంసం చేసేస్తారు జనం. ఆయన పోతే ఎలా పోయారని చెప్పాలి, దానికి పాదుగాపు ఎలా చేయాలి, రక్షణ ఎలా కల్పించుకోవాలి డిస్కస్ చేస్తున్నారు. ఏమిటి నేను ఒక్కసారి ఆయన చూడగలను. ఏముందమ్మా చూడడానికి, ఎవరి లోపలికి వెళ్ళడానికి వెళ్ళేది, ఊరికే ఒకసారి చూస్తాను. సరే వాళ్ళందరికీ నేను నా పాట ఇష్టం కాబట్టి ఒక గ్లాసులోంచి చూపించాను నాకు. వాళ్ళు ఆవిడ ఉంది అక్కడ, ఆ ఎంజీఆర్ మనిషి ఎంత ఉన్నా కానీ మొత్తం ఇంతే ఉన్నా కానీ ఈ టేబుల్ మీద. నాకు చాలా బాధ శరీరం అంతా అయితే ఏమైపోయింది. ఇంకా ఆవిడ ప్రాబ్లం లేరు, కోమాలో ఉన్నారు. అప్పటికే 40 రోజులు కోమాలో ఉన్నారు. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా పాట అంటే ఇష్టం అండి, నేను ఒక 10 నిమిషాలు సంగీతం పాడి క్యాసెట్ ఇస్తాను, అది ఆయన రూమ్లో వేస్తూ ఉండండి, ఆయనకి ప్రశాంతంగా ఆయన వెళ్ళిపోతాను నా పాట వింటూను, ఆ అవకాశం నాకు ఇవ్వండి. మాకే వాళ్ళు ఆవిడతో చెప్పరు, వాళ్ళు ఆవిడని పిలిచాను చెప్పారు. దానికే ఆయన ఏమన్నారు వెంటనే ఇంటికి వచ్చి 10 నిమిషాలకి ఒక రాగం ఒక మ్యూజిక్ తయారు చేసి క్యాసెట్ అమ్మ మీరు అయిపోగానే మళ్ళీ రీవైండ్ చేసి వేస్తూ ఉండండి అని చెప్పేసి వచ్చాను. అది మీరు వేస్తూ ఉండండి, అయిపోగానే మళ్ళీ రీవైండ్ చేసి వేస్తూ ఉండండి. ఆయనకి వినకపోయినా ఒక మంచి సంతోషంగా ఆయన హాయిగా ప్రాణం పోతుంది అని చెప్తే అంతకంటే నాయన అలాగే చేస్తా అన్నారు. ఇది పొద్దున్న నేను 11 గంటలకు ఇచ్చాను. ఆవేళ సాయంత్రం నేను రైల్లో బయలుదేరి కేరళ వెళ్ళాలి, కచేరీకి కోట్టయం అని ఊరు వెళ్ళాను. తెల్లారుజామున ఒక 5-6 గంటగా కోట్టయం వచ్చింది ఆ రైలు. జనం అంతా వచ్చేసారు నా కంపార్ట్మెంట్లోకి, జయ ధ్వానాలతో భయం వేసిపోయింది. ఏమిటంటే పేపర్లో వచ్చింది బాలమురళీకృష్ణ గారు సంగీతం విన్న తర్వాత ఎంజి రామచంద్ర గారు కోమాలోంచి తెలివి బయటకు వచ్చి నవ్వుతున్నారు.
అది ఆ తర్వాత నేను వెళ్ళి ఆయన మామూలుగా ఆరోగ్యవంతుడై నేను మ్యూజిక్ థెరపీ ఆయనకి చేస్తూనే ఉన్నాను మ్యూజిక్ అంటే వింటూనే ఉన్నారు ఆరోగ్యవంతుడై ప్రపంచం అంతా తిరిగి ప్రపంచంలో అందరికీ నా రికార్డులు ఆయన బహుమానం చేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ గానే వచ్చి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యి బాగానే ఉన్నారు కానీ ఎవరు ఎవరు కూడా చిరంజీవులు కాదు కదా నీ ఊళ్ళో లేను ప్రాణం పోయింది అని సడన్గా దాంతో మీకు ఈ మ్యూజిక్ థెరపీ రాగంలో ఉన్నారు మ్యూజిక్ థెరపీలో ఫలితం ఉంది విశ్వాసం ఉంది అని వచ్చింది అయితే ఆ మ్యూజిక్ థెరపీని మనం పాపులర్ చేయాలంటే మన ఇండియాలో చాలా కష్టం అండి ఎందుకంటే అది కొంచెం ఒకటి నమ్మకం ఉండాలి తర్వాత దాన్ని ఆర్థికంగా చాలా ఖర్చు అవుతుంది అంటే సార్ అంటే మ్యూజిక్ థెరపీ అనేది వేరే దేశాల్లో ఇంకెవరైనా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఐ హావ్ నో ఐడియా సో ఇది మనం మ్యూజిక్ థెరపీ అనేది ప్రమోట్ చేయాల్సిన అవసరం మన జాతికి అవసరం కూడా ఉంది మ్యూజిక్ థెరపీ అనేది ఒకటి ఉంది అని తెలుసు కానీ దానికి ఒక అథారిటీ ఇష్యూ ఇలా చేయాలని ఇంతవరకు ఎవరు చేయలేదు దానికి ఇన్స్టిట్యూషన్ కావాలి డబ్బు కావాలి ఎక్స్పెరిమెంట్స్ కావాలి దానికి డబ్బు కావాలి అదన్నీ మన ఇండియాలో చేయరు ఇండియాలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఫారినర్స్ పిచ్చారు నాకు మరి మేము ఇస్తామని కానీ ఫారినర్లు వెళ్ళిపోతాము వెళ్ళిపోతాం పిల్లల్ని మన దేశం విడిచి వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళకి కూడా మీ థెరపీ చేశాను కొంతమందికి రోగాలు చాలామంది న్యాయం చేసి న్యాయం చేశాను ప్రాణం పోయే వాళ్ళకి ప్రాణం తెప్పించాను అని చెప్పాను సగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజలములో సగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజలములో సరే మీరు ఇంత సంగీతం ఉంది సాహిత్యం ఎలాగో ఉంది దీంతో పాటు నటన కూడా మీలో ఉంది కదా కొంతకాలం మీరు సినిమాల్లో కూడా నటించారు కదా తమిళ తెలుగు నారదుడి పాత్రనగానే నటన నటించిన ఉంటాయి కదా ఈ ప్రపంచంలో కొంతకాలం మీరు నటించారు సినిమా ఇదో ఆయన వచ్చి నారదు గాయకుడు కదా అని ఆ పాత్ర ఇచ్చారు బ్రహ్మాండంగా పాత్ర అయిపోయింది ఇంకా వరుసగా 25 కాంట్రాక్ట్లు వచ్చాయి నారద వేషానికి క్షమించాలి నేను వేరన్నాను ఏమండి నారదుడు సంగీతం మీరు ఎందుకు చేయకూడదు చాలా బాగా చేశారు కదా అంటే నేను వెయ్యను ఆయన ఉంది ఏమిటి మీరు చక్కగా మీకు బొడ్డు డబ్బు కావాల్సి చేస్తూ ఉన్నారు నేను వేయనది ఏమిటి కారణం ఉన్నారు ఈ సినిమాలో ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ పాప జరిగితే ఇంక అదే వస్తుంది అని ఇంకోటి రాదు దాని గురించి కానీ నారదుడు వేషం వేస్తాను జీవితంలో ఇంకా నాకు హీరోయినే ఉండదు నారదుడికి హీరోయిన్ లేదు కదా అందువల్ల నాకు ఇష్టం లేదు హీరోయిన్ వేషం ఉంటే వస్తాను చేస్తానని చెప్పి సార్ తర్వాత ఇప్పుడు అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి సార్ అన్నమయ్య కీర్తనకు వచ్చేసరికి ఆయన ఏం స్వరపరిచారో చాలా వరకు తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంలోనూ ఒక్కొక్క తాళంలో చేస్తున్నారు అలాగే నారాయణ తీర్థ తరంగాలు వచ్చేసరికి ఆయన కూడా ఒక్కొక్క అన్నమయ్య పాట మొట్టమొదటి పాడింది నేనే ఏ కీర్తన సార్ అది మీరు అందరికీ అభయం పొలుచు చేయి అదే మీరు స్వరపరిచింది సార్ స్వరాల తర్వాతనే ఫస్ట్ మొత్తం మీరే మొట్టమొదటి అన్నమయ్య అని తెలిసింది నాదనే నారాయణ తీర్థ తరంగాలు కానీ అష్టపదులు ఇవన్నీ తర్వాత ఫోక్ సాంగ్స్ తత్వాలు ఇవన్నీ నేను ట్యూన్ చేసి నేను పాడిన అన్నమయ్య మొట్టమొదటిసారిగా నేనే చేశాను అయితే ఏమైపోయిందంటే అన్నమయ్య ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఇప్పుడు నేను ఒక పాట ట్యూన్ చేశాను అనుకోండి అదే పాట ఇంకొక రాగంలో ఇంకొకరు ట్యూన్ చేసి పాడుతున్నారు అందులో పాపది రావట్లేదు అదే సార్ నేను నా ప్రశ్న కూడా అదే సార్ ఇప్పుడు అన్నమయ్య వచ్చేసరికి అలాగే నారాయణ తరంగాలు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంలోను ఒక్కొక్క తాళంలోనూ చేయటం వల్ల యూనిఫామిటీ అందువల్ల మనకి జారా కీర్తనలాగా పాపది రావకూడదని కారణం జారా కీర్తనంటే మనం ఇంకో రాగంలో పాడలేం కదా సరే ఈ అన్నమయ్య మీరు ఏ సంవత్సరం చేశారు సార్ ఏ పీరియడ్ చాలా చిన్నప్పుడు అసలు అన్నమయ్య రాళ్ళపల్లి అంతకి ఇస్తాను కానీ ఆయన అసలు మొట్టమొదటి ఇదివరకు ఆయన ఉండేవారు ఆయన కారణం అసలు అన్నమయ్య కీర్తనలకి తిరుపతి దేవస్థానంలో ఆయన చేస్తే ఒక గుహ ఉండే అక్కడ లోపలికి వెళ్ళిపోయితే అక్కడ ఇవి దొరికాయి తీసుకొచ్చి తీసుకొచ్చి ఆయన పది ఆ వేసి ప్రిపేర్ చేస్తారు అందులో 10 పాటలు ఏరి నువ్వు ఆ ఇంటికి వచ్చి నన్ను పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ట్యూన్ చేయమన్నారు అవి ట్యూన్ చేసి పాడాను మొట్టమొదట ఆ తర్వాత నేను చేసిన పాటలకి నా ట్యూన్లే మార్చేసి పాడితే అయిపోతుందంటే అది పలచబడిపోతుంది దానికి స్థిరత్వం లభించింది దాన్ని ఇప్పుడు అందువల్ల నేను చెప్పాను వాళ్ళతో ఒక 10 మంది వాగ్యకారులు మహా వాళ్ళు ఉన్నారు బలంతో రజనీకాంతలు ఇలాంటి వాళ్ళతో ఉన్నారు ఒకరికి 10 పాటలు ఇవ్వండి వాళ్ళని ట్యూన్ చేయమనండి అంటే కండిషన్ ఏమిటి ఎవరు పాడినా ఆ ట్యూన్లే ఆ పాట పాడాలి ఇప్పుడు నేను ఇంకొకడు
బాలంత రజనీకాంతరావు గారు రాళ్ళపల్లి అంతకృష్ణ గారు ట్యూన్ చేశారనుకోండి పాటని నేను ట్యూన్ చేయకూడదు మళ్ళీ అదే పాడాలి అది ఎవరు చేయింది వాళ్ళు చేస్తే నే పాట వాళ్ళు ఇంకో రాగంలో చేశారంటే దానికి విలువ లేదు నే పాడది చేయాలి అది అందరూ అదే పాడాలి అంతే నారాయణ తరంగానికి వచ్చేసరికి ఇదే జరిగింది సార్ దానికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం ఒక్కొక్క తాళం అదే అది లేక అందువల్లనే ఇలా జాగరా కీర్తనలాగే పాపది రాకపోయాను కారణం అదే సో మన క్లాసికల్ మ్యూజిక్ని దీన్ని మా యువతరంలోకి తీసుకెళ్లాలంటే బాగా ఇప్పుడు యువతరానికి ఇవన్నీ అర్థమైనాయి బాగా ఇప్పుడు యువతరం వాళ్ళు బాగా పాడుతున్నారు అర్థం చేసుకుని పాడుతున్నారు సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కేవలం ఏదో ఇమిటేషన్ కాకుండా బాగా పాడుతున్నారు ఇప్పుడు యువతరం వాళ్ళు చాలా బెటర్ బాగుంది నాకు బాగా ఉంటుందని అభిప్రాయం కలిగింది ఈ మొత్తం చాలామంది కళాకారులతో పరిశీలిస్తే మీకుండే మైక్ సెన్స్ టాప్ అంటారు సార్ అది అది ఎలా టెక్నికల్ నాకు అర్థమైపోతుంది నేను పాడిన డిస్టెన్స్లో మామూలుగా అసలు మామూలు మైక్ ఇలా పెట్టినా కూడా అది ఎలా పనిచేస్తుంది దాని పవర్ ఎంత ఉంది దూరం వాళ్ళకి వినిపిస్తుందా ఎడం వైపు వాళ్ళకి వినిపిస్తుంది మొట్టమొదట కొంచెం హమ్ చేసి తెలిసిపోతుంది దాన్ని తగినట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను లేకపోతే వినే వాళ్ళకి అర్థం కాదు కదా సార్ మీరు కోట్లాది మందిని మీ మీ సంగీతంతో మీ గా ప్రత్యేక విశిష్టమైన గాత్రంతో మీ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో చాలామందిని వివిధ మొత్తం ప్రపంచాన్ని మీరు ఆకర్షింపజేశారు అయితే మిమ్మల్ని ఆకర్షింపజేసిన వాళ్ళు ఎవరున్నారు సార్ మీరు ఎవరెవరు బాగా విన్నారు అందరూ అందరూ విన్నబట్టే నాకు ఈ కొత్త స్టైల్ వచ్చింది లేకపోతే ఎలా వస్తుంది సార్ ఎక్కువగా బాగా మీకు ఇష్టపడే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కదంటే ఒక విశేషం ఉంది అంటే కానీ విని దాదినే ఫాలో అవ్వను దాన్ని వింటారు అంతే జస్ట్ అందులో ఏముందో తెలుసుకుంటాను ఇందులో ఏముందో తెలుసుకుంటాను వీటన్నింటినీ కలిసి ఒక కొత్త రకమైన సృష్టి ఎవరు చేయింది మనం చేస్తాం అనమాట ఇప్పుడు ఎవరన్నా అంతే ఇప్పుడు లతా మంగేష్కర్ ఉందనుకోండి ఇంకెవరు ఎవరి పాట విని పాడుతుంది ఆవిడ భీమసేన్ జోషి ఉందండి భీమసేన్ జోషి ఆయన పాడారు కానీ ఇంకోళ్ళ పాడలేదు కదా అలాగే నేను ఉండాలి అంతే సార్ మీరు గాత్ర సంగీతంతో పాటు అనేక ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా మీకు పూర్తి చాలా కమాండ్ ఉంది సార్ చాలా మీద ఇప్పుడు వాతావరణంలో మీరు ఎప్పుడైనా కానీ నేను గాత్రానికే లిమిట్ అయ్యాని అని ఏమైనా అనుకుంటారు అలాగే అది ఇన్స్ట్రుమెంట్ తెలిస్తే మనం పాటలో ఉండే దోషాలు తెలుస్తాయి అందుకని మా గురువుగారు సంప్రదాయం ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టేవారు తెలుసుకోవాలని నాకు ఆ రోజుల్లో ద్వారా వెంకటస్వామి నాయుడు గారి వయలిన్ చాలా ఇష్టం వయలిన్ ఎవరో తీసుకున్నారో వాయించేశాను అంతే తర్వాత వయోలా అని ఒక ప్రజెంట్ చేశారు అది మొట్టమొదటి వయోలా వాయించి సోలో ఖర్చులు చేసి ఆ రోజుల్లో హేమహేమలు అరయకుడి మహారాయపురి సున్నాస్ జమ్మంగుడి ఇలాంటి వాళ్ళందరికి పక్కవా జిఎన్బికి కచేరీలు పక్కవాయిద్యం వాయించి అది ఎస్టాబ్లిష్ చేశాను అలా వాయిన్ వాయించడంలో వల్ల మనం పాడేదాంట్లో దోషాలు తెలుస్తాయి సార్ మన సంగీతం కర్ణాటక సంగీతం అని కానీ మనకి తమిళనాడులో ఎక్కువగా మన సంగీతానికి ఎక్కువ వాళ్ళు బాగా నిద్ర పేరు పెట్టుకుంటారు తమిళనాడు ఇప్పుడే కదా వచ్చింది ఇది వరకు లేదు కదా ఇండియా అంతా అలాగే ఉండేది కదా ఈ భాషా రాష్ట్రాలు అవడం వల్లని భాష దురభిమానం పెరిగిపోయింది మా భాష గొప్పదంటే మా భాష గొప్పదని సంగీతానికి భాష ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ తప్ప ముఖ్యం కాదు అది మామూలుగా ఒక ఇందులో అది పాలిటిక్స్కి అది ముఖ్యమైపోయింది తెలుగువాడు తెలుగుదేశం ఆంధ్రదేశం తమిళనాడు ఏమిటి ఇవన్నీ ఇదివరకు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇండియా ఎంత బాగుంది నాకు తెలుసు కదా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో బ్రహ్మాండంగా ఉంది ఇండియాలో ఈ పాలిటిక్స్ లేవు అందరూ సుఖంగా ఉన్నారు అన్ని రంగాల్లోనూ వాళ్ళు నేను నాకు బాగా తెలుసు బ్రిటిష్ వాళ్ళు పాలన మనకి స్వతంత్రం వచ్చింది ఇంట్లో మరి ఏం తెలియని వాడికి మన స్వతంత్రం ఇస్తే అవుతుంది సార్ ఇప్పుడు మీరు మామూలుగా సాధన చేస్తారా సార్ డైరెక్ట్గా ఆసుగా ఎవ్వరు మా ఇంట్లో ఇంతవరకు నా వాయిస్ వినలేదు నేను హమ్ కూడా చేయను ఎవ్వరూ వినలేను ఆయన నేను సంగీతం వస్తుంది నేను ఎప్పుడు అనుకోను ప్లాట్ఫామ్ ఓ వాళ్ళకి వచ్చి నేను పాడాలా అని అప్పుడంతే ఒప్పు ఐడియాస్ వస్తే ఏదైనా రాయిస్తాను ప్రస్తుతం రాయిస్తాను జాబ్ సార్ ఇంకేమన్నా ఈ భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మీరు అనుకుంటున్నారు సార్ నేనేమి అనుకోను ఏదైనా వస్తే చేస్తాను ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఇప్పుడు నేను కీర్తనలు నా క్రియేషన్స్ ఇవన్నీ కూడా డాక్టర్ సరస్వతి గారు ఇప్పుడు చాలా నిజంగా ఎలా పాడాలో తెలియదు కదా మనకి ఎవరో పాడిన అలా కాకుండా నా కీర్తనలు నేనే పాడి నా చేతే పాటించి వీడియో చేసి బుక్ అన్ని భాషల్లోనూ ప్రింట్ చేసి ఒక లైబ్రరీ చేసి ప్రజర్వేషన్కి డాక్టర్ సరస్వతి గారు ఎంతో చేస్తున్నారు ఆవిడ అందువల్ల నేను ఎప్పుగా బతుకుండాలనే ఉద్దేశంతో నా సంగీతం ఎప్పుగా ఉండాలనే ఉద్దేశంతో ఆవిడ జీవితం అంతా అంకితం చేసి అన్నీ నా కోసమే చేసి నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నానంటే ఇన్ని ఊళ్ళు తిరుగుతున్నానంటే కూడా దగ్గరుండి ఇప్పుడు ఇంటర్వ్యూ ఈ డ్రెస్సు తీసిచ్చారు కట్ వేసుకోమని అలాగే చెప్పాడు చిన్నప్పుడు నాకు మురళి అనే మురళి అనే పేరు ఇష్టమైన పేరు అమ్మాయి పుడితే సరస్వతి అనే పేరు అన్నారు ఇప్పుడు మీ సరస్వతి మీ జీవితంలో సరస్వతి వేణ ఒక మా అమ్మగారు వాయించే వేణ ఈ స్వరూపంగా వచ్చి నన్ను కాపాడుకుంటుంది అన్నమాట
ఫుడ్ గాని ఏది కానివ్వండి ఎల్లా కావాలో 24 గంటలు చూసుకుంటూ అసలు ఏ విధమైన ఆలోచన నాకు లేదు పెద్దగా చెప్పారు ఇంటర్వ్యూ ఉంది తర్వాత మన కసిపే అక్కడికి వెళ్ళొద్దాం ఉంది సరే ఉంటే వద్దంటే వద్దు నేను నాను ఏనొట్టి స్వయంగా ఆలోచిస్తానే ఈ కచేరీలు మాట్లాడడం ట్రావెల్ అంతా కూడా నాకు బయలుదేరేదాక రేపు పొద్దున్న మీరు ఆరింటికి లేచి రెడీగా ఉండండి మనం ఊరికి వెళ్తున్నాం అని చెబుతుంది అంతే ఉంటానంతే అంతే అన్నిగో ఈ విజయ నిర్మాణ వీళ్ళందరూ కూడా ఆవిడతోనే మాట్లాడతారు ఏ కచేరీనా వాళ్ళని వాళ్ళతోనే మాట్లాడాలి తప్ప నాతో మాట్లాడితే నాకేం తెలియదు సార్ మన సంగీతాన్ని మన సంస్కృతిని మనం నెక్స్ట్ తరాలకు కూడా దాన్ని ఆ వైభవాన్ని కాపాడాలంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మీరు ఏం చేయాలని భావిస్తారు ఎవ్వరూ ఎవరిని కాపాడలే అవసరం లేదు అవన్నీ ఎప్పుడు ఉంటాయండి క్లాసిక్ ఎవ్వరూ కాపాడలేరు ఇప్పుడు మనకి ఆకలి ఎట్లేదంటే ఈ ఆకలి ఆకలిస్తే ఏం చేయాలి మనకి ఆటోమేటిక్గా అలాగే అయిపోతుంది వీళ్ళెవరు కాపాడడానికి వీళ్ళెవరు కాపాడడానికి భగవంతుని కాపాడలేము మనం ఏం చేయగలం అవి ఎవరు ఏం చేసినా అవి ఉండే పరిస్థితిలో ఉండాలంటే ఉంటూనే ఉంటాయి ఎవరూ కాపాడలేరు మావదనే సంగీతం బతికిపోతే నేను ఆవదనే అని చెప్పడానికి వీల్లేదు సరే ఈ అవార్డులు భారతరత్నుడు అవార్డులు ఎప్పుడు కొలబద్దలు కావని మీరు చెప్తుంటారు కదా సార్ ఏవో వస్తుంటాయి వస్తే అసలు ఒప్పుకుంటున్నాను అంతే బోల్డ్ ఉన్నాయి బోల్డ్ వాళ్ళు సంతోషంగా ఇస్తూ ఉంటారు అంతే మనం తీసుకుంటాం అంతే శృంగారించుకుని వెడలిరి శ్రీకృష్ణునితోను సంతోషము శృంగారించుకుని వెడలిరి శ్రీకృష్ణునితోను అంగరంగ వైభోగముతో గోపాంగనామణులు ఎంతో శృంగారించుకుని వెడలేరి భగవంతుని నేను ఏం కావాలో అడిగాను సిద్ధిం దేహిమే సిద్ధి కావాలి సిద్ధిం దేహిమే గణపతి మీద సకల సిద్ధిం దేహిమే శివసుత మహాప్రభావ సకల సిద్ధిం దేహి మే బుద్ధిం దేహి మే సద్బుద్ధిం దేహి మే సర్వకార్యేషు బుద్ధిం దేహి మే సద్బుద్ధిం దేహి మే సర్వకార్యేషు సిద్ధిం దేహి మే అర్థం దేహి పరమార్థం దేహి మే అఖిల ప్రపంచ ఆది పూజనీయ మురళీ గాన సిద్ధిం దేహి మే అలాగే ఏమిటంటే నా కీర్తనలలో సంగీతం అలా ఉంచి పొయిట్రీ ఈ పొయిట్రీ మీద చాలామంది పోయిట్స్ డాక్టరేట్ చేసుకుంటున్నారు చాలామంది డాక్టరేట్ నా సాహిత్యంపై డాక్టరేట్ తీసుకుంటున్నా కీర్తనలో పొయిట్రీ అనేది ఇతనికి ఇద్దరు కీర్తనలో ఎంతమందికి రావణి గురించి సీతని గురించి భగవంతుని గురించి కానీ అది పొయిట్రీ కథ మొత్తం మీ జీవితం అంతా చూస్తే తల్లిదండ్రులు గురువుగారు పారుపల్లి రామకృష్ణ పంతులు గారు తర్వాత కుర్తాల పీఠాధిపతి మొట్టమొదటి పీఠాధి యువనానంద భారతీ స్వామి ఇప్పుడు సరస్వతి వీరంతా కూడా మీ జీవిత ప్రస్థానంలో మీ గెలుపులో మీ ప్రతి మలుపులో కూడా వాళ్ళ యొక్క ముద్ర ఎక్కువగా ఉందని మీరు భావిస్తారు తప్పకుండా వాళ్ళు లేకపోతే నేను ఇవాళ ఇలా ఉండను భారతీయ సంగీత శిఖరం మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులతో తన రసాత్మకమైన సంగీత జీవితాన్ని జీవితంలోని విశేషాలని మనతో పాలు పంచుకున్నారు జీవితమే సంగీతము సంగీతమే జీవితము అసలు మనిషి మనుగడే ఈ సృష్టిపై లయాత్మకంగా ఉంటుందని ఈ సృష్టి మొత్తం ఒక లయలో ఉంటుందని సంగీతమే జీవితమని జీవితమే సంగీతం అంటున్నారు సంగీతాన్ని పూర్వ సంగీత వైభవాన్ని ఎవరు కాపాడవలసిన అవసరం లేదు ఆ సంగీతమే మనల్ని కాపాడుతుంది ఆ సంగీతమే ఆ సంగీతాన్ని రక్షించుకుంది అంటున్నారు మ్యూజిక్ థెరపీని భారత ప్రభుత్వము భారతదేశంలో మ్యూజిక్ థెరపీని ప్రమోట్ చేస్తే భారతదేశం మరింత ఆరోగ్యదాయకంగా ఉంటుందని చెబుతున్నారు సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి వగలు విరజిమ్ము నా భావజలములో